वेलकम टू फोरसाइट न्यूज़ नेनु रविचंद्र गत कोन्नी रोजुल नुंची खम्मम जिल्लालो प्रती पार्टी कूडा नुव्वा नेना अंटू टफ फाइट इव्वडानिकि ट्राई चेस्तुंदी रीसेंट गा पोंगुलेटी चेरिक अटु बट्टी विक्रमार्क पादयात्र मुगिंपु रेंडिटितो कांग्रेस ओक रकंगा जोश वातावरणं अयिते तीसुकोच्चिंदनि अनुकोवाली इंकोवैपु खम्मम जिल्लालो एप्पटि नुंचो అటు కామ్రేడ్ల వామపక్షాలదైతే ముందు నుంచి వాళ్ళకు ఒక పట్టున్న ప్రాంతంగా ఖమ్మం అయితే మనందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కూడా అటు కాంగ్రెస్లో గెలిచినప్పటికీ కూడా కొంతమంది ఎమ్మెల్యేలు వామపక్షాల ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, అటు బీఆర్ఎస్ పార్టీలోకి అయితే జంప్ అయిపోయారు. ఇప్పుడు అట బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక రకంగా అక్కడ గట్టి టఫ్ ఫైట్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తుంది. ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడిప్పుడే జోష్లోకి అయితే వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. అటు ఖమ్మం మీద కూడా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. మరి ఇప్పుడు ఖమ్మంలో ఏ పార్టీ బలంగా ఉంది, వాటి ప్రత్యేకతలు ఏంటి, ఏ పార్టీకి అక్కడ మెజార్టీ రాచే అవకాశాలు ఉన్నాయనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు మాతో పాటుగా ఖమ్మం రిపోర్టర్ అంజయ్య అయితే లైన్లో ఉన్నారు. అంజయ్య చెప్పండి. కొన్ని రోజుల నుంచి ఖమ్మంలో అటు కాంగ్రెస్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇంకోవైపు ఎప్పటి నుంచో పట్టున్న కామ్రేడ్లు కావచ్చు, ఇక్కడ వాళ్ళతో ఎవరితో గెలుపు అవకాశాలు ఉన్నాయి, ఎవరికి అక్కడ ప్లస్ పాయింట్ గా మారే అవకాశాలు ఉన్నాయి ఖమ్మంలో? ఎస్ రవిచంద్ర గారు, ఈ ఖమ్మం జిల్లాలో ఖచ్చితంగా బలమైన పార్టీలు ఉన్నాయి. గతంలో కమ్యూనిస్టుల కిల్లాగా పేరుగాంచింది ఖమ్మం జిల్లా. అలాగే గతంలో కమ్యూనిస్టులు వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా ఉండేది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కాస్త వీక్ అయిపోయి బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీని బలపడే విధంగా చేసింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరటం వల్ల బీఆర్ఎస్ పార్టీ కొంత బలపడింది. అందువల్ల మూడు పార్టీలు ప్రధానంగా ఈ ఖమ్మం జిల్లాలో హోరాహోరీగా ఉన్న పరిస్థితి ఉంది. అట్లానే అలాగే బీజేపీ పార్టీ కూడా ఇప్పుడు కొంత పుంజుకుంటుంది. గ్రామీణ స్థాయి నుంచి వారు సభ్యత్వాలు కూడా ఎక్కువ పెట్టడం వల్ల నాలుగు అటు వామపక్షాలు కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, నాలుగు పార్టీల నడుమ ఇక్కడ వారు నడిచే అవకాశాలు ఉంటాయి. ఈ రాబోయే ఎన్నికల్లో ఈ నాలుగు పార్టీలు కూడా హోరావరిగా పోటీ పడే అవకాశం ఉంది. ప్రస్తుతం సిపిఎం పార్టీ, కమ్యూనిస్టు పార్టీలో సిపిఎం, సిపిఐ పార్టీలు కూడా ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోనే, ఖమ్మం జిల్లాలోనే ఒక ఇటు సిపిఎం పార్టీ నుంచి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న తమ్మిని నీరభద్రం కావచ్చు, అటు సిపిఐ పార్టీ నుంచి కార్యదర్శి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి బాగా కూనంనేని సాంబశివరావు కావచ్చు, వారు కూడా ఇక్కడ బలమైన ఏది కొత్తగూడెం సిపిఐ కూనంనేని సాంబశివరావుకు కొత్తగూడెం నియోజకవర్గం, తమిళ నిర్భద్రంకు పాలే నియోజకవర్గం కావాలని డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. పొత్తులో మాత్రం బీఆర్ఎస్ పార్టీతో పొత్తులో వెళ్ళాలని అనుకున్న తరుణంలో కర్ణాటక ఫలితాలు వాళ్ళని తారుమారు చేసిన పరిస్థితి ఉంది. వారు కూడా కాంగ్రెస్ వైపు వెళ్తే బాగుంటుంది, కర్ణాటకలో గెలిచారు, మళ్ళీ తెలంగాణలో కూడా గెలుస్తారేమో అని చెప్పేసి వారు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుండగా తెలంగాణ రాష్ట్రంలోనే ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇంతకుముందే గతంలో ప్రకటించారు, కానీ ఇప్పుడు స్థానికంగా ఉన్న నాయకత్వం మాత్రం, స్థానిక కార్యకర్తలు మాత్రం కాంగ్రెస్ పార్టీ వైపే వెళ్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ నిన్న మొన్న బట్టి పాదయాత్రలో కూడా చూసాం, అనేక జిల్లాల్లో కూడా సిపిఎం, సిపిఐ పార్టీలు సిఎల్పి నేత బట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రకు సపోర్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ చూస్తే ఖమ్మం జిల్లాలో ఇప్పుడు నిన్న జరిగిన తెలంగాణ జనగర్జన బహిరంగ సభ సక్సెస్ తో మంచి జోష్ లో ఉంది, ఫుల్ జోష్ లో ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు. చాలా బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో బలపడింది. ఈసారి 10కి 10 స్థానాలు గెలిచేందుకు ఉవ్విళ్ళూరుతుంది. గ్రామీణ స్థాయిలో కూడా కార్యకర్తలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ రాకతో మరింత బలపడిందని చెప్పొచ్చు. కార్యకర్తల్లో ఉత్సాహం, నూతన ఉత్సాహం వచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో బలపడిందని చెప్పొచ్చు. అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటికీ బలంగా ఉంది. అన్ని నియోజకవర్గాల్లో వాళ్ళ క్యాండిడేట్స్ బలంగా ఉన్నారు. ఇప్పటికీ అన్ని నియోజకవర్గాల్లో ఒక మధిర, భద్రాచలం మినహా అన్ని నియోజకవర్గాలు వాళ్ళే ఎమ్మెల్యేలుగా, వాళ్ళ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి కూడా అందులోకి వెళ్ళటం వల్ల వాళ్ళ క్యాండిడేట్స్ ఇప్పుడు స్థానికంగా ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. కాబట్టి ఇప్పుడు మధిర, భద్రాచలం మినహా మిగతా మొత్తం అక్కడ పూర్తి స్థాయిలో బలంగా ఉంది. భద్రాను, భద్రాచలం కూడా గెలుచుకొని క్లీన్ చెప్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ
కోరుతా ఉంది ఈ ఆలోచిస్తా ఉంది ఈ క్రమంలో బిఆర్ఎస్ పార్టీ కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు రాబోయే రోజుల్లో కనిపిస్తా ఉన్నాయి ఇక బీజేపీ పార్టీ కూడా ఇప్పటికే జాతీయ స్థాయి నాయకులు ఖమ్మం జిల్లాపై గురిపెట్టారు ఇప్పటికే నడ్డా స్థాయి జాతీయ స్థాయి అధ్యక్షుడు నడ్డా అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఖమ్మం జిల్లా రాజకీయాలపై పరివేక్షణ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది ఇప్పటికే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా అనేక అంజయ్య ఒక విషయం ఏంటంటే ఇక్కడ మొదటి నుంచి ఖమ్మం డిస్ట్రిక్ట్ లో కామ్రేడ్లకు మంచి పట్టు ఉంది అటు వామపక్షాలకు కావచ్చు ఇటు వైరా గాని ఇల్లెందు నియోజకవర్గాల్లో మొదటి నుంచి అటు వామపక్షాలకు గట్టి పోటీ ఇస్తాయి ఎక్కడైనా వాళ్ళు కూడా అటు బిఆర్ఎస్ పార్టీకి వెళ్ళడం వల్ల ఇప్పుడు వామపక్షాలకు అక్కడ అభ్యర్థి ఉండే పరిస్థితి ఉందంటారా అసలు అభ్యర్థి లేడా ఇప్పుడు సిపిఎం ఇల్లందు నియోజకవర్గానికి వచ్చేస్తే ఇందులో ఇల్లందు నియోజకవర్గం గతంలో గుమ్మడి నర్సయ్య న్యూ డెమోక్రసీ పార్టీ నుంచి పోటీ చేసి చాలా సార్లు 4-5 సార్లు గెలిచిన 5 సార్లు గెలిచారు ఆయన ఎప్పుడు ఓడిపోయిన పరిస్థితి లేదు పోయినసారి ఎలక్షన్ లో ఓటమి పాలయ్యారు అక్కడ ఇక్కడ పునర్విభజనలో జరిగిన తప్పిదాల వల్ల ఆయన ఓటమి పాలైన పరిస్థితి కనిపిస్తా ఉంది అయితే అక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఇల్లందులో కమ్యూనిస్టులు పోటీ చేసే అవకాశాలు అయితే లేవు న్యూ డెమోక్రసీ పార్టీ నుంచి మళ్ళీ ఇల్లందు నియోజకవర్గాన్ని గుమ్మ నర్సయ్యను దింపాలని చెప్పేసి ప్రజాపంధం పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తా ఉంది ఇప్పటికే ఆ ప్రజాపంధ పార్టీ కూడా ఇల్లందు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో తిరుగుతా ఉంది అయితే సిపిఎం సిపిఐ మాత్రం ఇల్లందును కోరుకునే అవకాశాలు లేవు అలాగే వైరా నియోజకవర్గానికి వస్తే సిపిఐ పార్టీ బలంగా ఉంది కొంతమేరకు గతంలో కూడా విజయబాయి సిపిఐ పార్టీ నుంచి పోటీ చేశారు ఇప్పుడు విజయబాయి పొంగిలేటి శ్రీనివాసరెడ్డితో జత కలిసి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరటంతో ఆమె కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి విజయబాయి సీటు ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది అయితే ఇప్పుడు విజయబాయి స్థానంలో సిపిఐ పార్టీకి కొత్త వారు ఎత్తుకోవాల్సి వస్తుంది సిపిఐ పార్టీ వైరా కొత్తగూడెంతో పాటు వైరాను కూడా వారు కోరుతున్న పరిస్థితి ఉంది వైరాలో వాళ్ళు పోటీ చేసిన గెలుస్తారా గెలవరా అనేది మాత్రం సందిగ్ధత నెలకొంది రైట్ అంజయ్య అయితే బిఆర్ఎస్ పార్టీతో ఒకవేళ కమ్యూనిస్టులు కనుక పొత్తు పెట్టుకుంటే అది ఒకవేళ బిఆర్ఎస్ పార్టీకి వెళ్ళే అవకాశం ఉందా సీట్ అనేది లేకపోతే వామపక్షాలు అడిగే అవకాశాలు ఉన్నాయి అక్కడ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పొత్తులు కుదిరితే సిపిఐ సిపిఎం పార్టీలతో బిఆర్ఎస్ పార్టీకి పొత్తులు కుదిరితే వారు పాలేరు సిపిఎం కొత్త పాలేరు సిపిఎం భద్రాచలం అడిగే అవకాశాలు ఉన్నాయి అలాగే సిపిఐ వైరా కొత్తగూడెం అడిగే అవకాశాలు ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఖమ్మం జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో కూడా వాళ్ళ సీట్లు కావాలని కోరుకుంటున్న నేపథ్యంలో వైరా సిపిఐకి వస్తుందనే గ్యారంటీ అయితే మాత్రం చెప్పలేము రాజేంద్ర అయితే ఇప్పుడు అక్కడ ఒక రకంగా చూసుకుంటే కాంగ్రెస్లో ఎప్పుడైతే పొంగులేటి కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడో అప్పటి నుంచి అటు కాంగ్రెస్కు జోష్ పెరిగిందని మనం అనుకోవాలా ఎందుకంటే ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన వర్గపోరులు అయితే ఉంటాయి సీనియర్లకు ఆల్రెడీ అక్కడ రేణుకా చౌదరి కావచ్చు బట్టి విక్రమార్క కావచ్చు ఒక రకమైన వర్గపోరులు ముందు నుంచి తమకంటూ ఒక సపరేట్ క్యాడర్లు ఉన్నవాళ్ళు ఇప్పుడు పొంగులేటి రావడంతో ఒకసారిగా క్యాడర్లు ఏమైనా డిస్టర్బెన్స్లు అయ్యే అవకాశం ఉందంటారా పొంగులేటి రాకతో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో బలపడింది పుల్లు జోష్లో ఉంది కాంగ్రెస్ పార్టీ పాత కొత్త అనే తేడా లేకుండా కలిసిపోయే ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయి మా బహిరంగ సభలో కూడా అదే జరిగింది కలిసిపోయే ప్రయత్నాలు చేశారు వేదిక మీద కూడా అందరూ రేణుకా చౌదరి బట్టి విక్రమార్క పువ్వాడ దుర్గా ప్రసాద్ అట్లనే పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు వచ్చిన టీం మొత్తం కూడా ఒకే వేదిక మీద కూర్చున్న పరిస్థితి ఉంది ఎక్కడ వర్గపోరు అన్నట్టు ఎక్కడ కనిపించలేదు కాకపోతే ఫ్లెక్సీలలో మాత్రం కొంత పొంగులేటి వర్గం బట్టి విక్రమార్కను పట్టించుకోలేదు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే విషయంలో అయితే ఆరోపణలు అయితే వినిపిస్తూ ఉన్నాయి కాకపోతే వాళ్ళంతా ఇవాళ జరిగిన విలేకరుల సమావేశంలో కూడా విలేకరులు ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అడిగారు మీరు ఓన్లీ కొత్తగా చేరిన వారు మాత్రమే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు మరి పాతవారి సంగతి ఏంది పాతవారిని ఎందుకు పిలవలేదంటే నిన్ననే చేరాము పార్టీలో ఈ తర్వాత మేము రేపో ఎల్లుండో పార్టీ ఆఫీస్కి వెళ్ళిపోయి అందరు కలిసి ప్రెస్ మీట్ పెడతాం ఇక్కడ వర్గపోరు ఉండదు అందరు కలిసిపోతామని చెప్తా ఉన్నారు కాకపోతే కార్యకర్తల్లో మాత్రం కొంత అంజయ్య ఏంటంటే పొంగులేటి చేరిక ఒక కండిషన్ మీదనే ఆయన జాయిన్ అయ్యేట్లుగా మనకైతే తెలుస్తుంది నా అనుచరులకు నాకు నేను ఎవరైతే చెప్తానో వాళ్ళకు మాత్రమే ఖమ్మంలో టికెట్స్ ఇవ్వాలి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అని అదే రకంగా చూసుకుంటే ఇప్పుడు కొంతమంది ఆ సీనియర్లకు ఎవరికైతే ఉందో వాళ్ళకు సంబంధించిన కొద్ది క్యాడర్ అయితే ఉంటుంది కదా వాళ్ళకు సంబంధించిన నేతలకు టికెట్లు ఇవ్వాలని వాళ్ళకు కూడా ఉంటుంది కదా ఇప్పుడు పొంగులేటి రాకతో వీళ్లకు టికెట్లు ఇస్తే అక్కడ నుంచి ఏమైనా అసమ్మానతి సెగా పొంగే అవకాశాలు ఉన్నాయంటారా మొదటి నుంచి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఎటు పెళ్ళాలో అనే
కాన్సెప్ట్ లో ఉన్నప్పుడు మొదటిగా కాంగ్రెస్ పార్టీ చర్చలు పెట్టింది. ఆ టైంలో అతను పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ పార్టీకి 15 సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీకి ఒక నిబంధన పెట్టడం జరిగింది. ఈ నిబంధనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ వ్యక్తిగతంగా జాయిన్ అవ్వటం తప్ప టికెట్లను కేటాయించలేదు, ఇన్ఛార్జీలు కూడా నియమించి అలవాటు లేదు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పడంతో, ఆ తర్వాత బీజేపీ వారు కూడా టికెట్లు కేటాయిస్తాం మీరు బీజేపీలోకి రండి అని చెప్పగా తర్వాత జరిగిన పరిణామాలంటే మనందరికీ తెలుసు. కాకపోతే ఇప్పుడు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి రాహుల్ గాంధీతో నేరుగా జూమ్ మీటింగ్ లో భేటీ అయ్యి వారితో చర్చించిన నేపథ్యంలో కొన్ని సీట్లు మాత్రం నాకు కేటాయించాలనే డిమాండ్ ఆయన పెట్టడం జరిగింది. ఆ మేరకు మొత్తం రాహుల్ గాంధీ సూటిగా స్పష్టంగా చెప్పడం జరిగిందని తెలిసే సమాచారం. ఆయన సర్వే చేస్తున్నాం, ప్రతి నియోజకవర్గంలో సర్వే చేస్తున్నాం, ఏ సర్వేలో అయితే ఎవరికైతే టికెట్ వస్తే గెలుస్తారో వారికి ఆ సర్వే ప్రకారమే టికెట్ కేటాయించడం జరుగుతుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గానికి సంబంధించిన వారికి 10 మందికి బలముండి గెలుస్తారని సర్వే రిపోర్ట్ వస్తే 10 మందికి ఇవ్వటానికైనా అభ్యంతరం ఏం లేదు. ఒకవేళ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన వారు ఎవరైనా వీరికి టికెట్ గెలిచే అవకాశాలు లేవు అంటే నిర్దాక్షిణ్యంగా 10 సీట్లు కూడా ఇవ్వలేము అని స్పష్టంగా రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. ఆ మేరకు ఆయన మాకు సత్తా ఉంది, మేము నిరూపించుకోగలం, గ్రామీణ ప్రాంతాల్లో కూడా మేము మాకు బలం ఉంది, మేము నిరూపించుకోగలం, మాకు సర్వేలు మాకు సానుకూలంగా ఉంటాయని ఢిల్లీలో మాట్లాడిన చర్చలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాహుల్ గాంధీకి చెప్పినట్లుగా తెలుస్తుంది. మొత్తానికైతే 4 సీట్లు మాత్రం ఆయనకు కేటాయిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. ఆ 4 సీట్లలో ఇల్లందు, పినపాక మరియు వైరా అనేది ఒకటి ప్రచారం జరుగుతూ ఉంది. వైరా ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఈ 3 సీట్ల జనరల్ ఖమ్మం జిల్లాలో 3 జనరల్ స్థానాలు ఉన్నాయి. ఆ 3 జనరల్ స్థానాల్లో ఎక్కడ పోటీ చేయమన్నా నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంతకు ముందే గతంలో కూడా అనేక సార్లు చెప్పారు, ఇప్పుడు ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు. అంటే ఆయన ఏదో ఒక సీట్లో జనరల్ సీట్లో పోటీ చేయడానికి సిద్ధమైంది కాబట్టి ఇంకొక 3 సీట్లు వైరానా లేకపోతే అశ్వరాపేటనా ఒక డౌట్ గా ఉంది. కానీ ఇల్లందు పిన్నపాక మాత్రం ఖచ్చితంగా ఆయన మొదటి నుంచి ఇల్లందు పిన్నపాకను గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాము ఖమ్మం జిల్లాలో ప్రతి వారు ఆ ఖిల్లాలో మేము జెండా ఎగురవేయాలని ప్రతి పార్టీ కూడా ఆలోచిస్తుంది. దాంట్లో భాగంగానే పొంగులేటి చేరిక అటు బీజేపీ ఉంటుందా కాంగ్రెస్కి ఉంటుందా అనే విధంగా అయితే ప్రతి పార్టీ పోటీ పడ్డాయి. చివరికి ఆయన కాంగ్రెస్ లో చేరడంతో ఒక రకంగా కాంగ్రెస్ కి ఖమ్మంలో జోష్ పెరిగిందని అనుకోవాలి. మరోవైపు భారతీయ జనతా పార్టీ కూడా మంచి టఫ్ ఫైట్ ఇవ్వడానికి అయితే ప్రయత్నాలు చేస్తుంది. అంజయ్య చెప్పండి, అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా బహుజన్ సమాజ్వాద్ పార్టీ తోటి ఆయన కూడా ఒక రకంగా ఖమ్మం డిస్టిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా అయితే కనిపిస్తుంది, మరి అక్కడ వాళ్లకు ఎంతవరకు పట్టుండే అవకాశాలు ఉన్నాయి? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఖమ్మం జిల్లాలోని ఎక్కడో జనరల్ సీట్ లో పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఆయన పాలేరుని ఎంచుకున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ పాలేరులో కూడా పాలేరు నియోజకవర్గంలో బహుజనులంతా ఎక్కువ ఉన్నారు. బీసీ సామాజిక వర్గం, ఎస్టీ సామాజిక వర్గం బాగా ఉంది. అందువల్ల ఆయన ఇక్కడ 80% బహుజనులు ఉన్న నేపథ్యంలో ఇక్కడ పోటీ చేస్తే నాకు గెలిచే అవకాశం ఉంటుందని ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆలోచించినట్టుగా తెలుస్తుంది. అందుకనే పాలేరు నియోజకవర్గంలో పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ ప్రస్తుతం బహుజనులు ఉన్నప్పటికీ కూడా వారు వారి పార్టీలలో పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నారు కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ ఆ బిఎస్పీ పార్టీకి పెద్దగా బలం ఉండకపోవచ్చు అనేది తెలుస్తా ఉంది. మరోవైపు షర్మిల కూడా అటు ఖమ్మం డిస్టిక్ నుంచే పోటీ చేస్తాను అని చెప్పి ఆవిడ కూడా ప్రకటించారు. మరి ఇక్కడ ఖమ్మం డిస్టిక్ లో ఆవిడ ఎక్కడ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి, ఆవిడ గెలిచే అవకాశాలు అక్కడ ఖమ్మంలో ఉన్నాయంటారా? ఎందుకంటే ఒక రకంగా చూస్తే పొంగులేటికి అత్యంత సుపరిచితురాలుగా షర్మిలకైతే పేరుంది, మరి ఆవిడ గెలుపులో ఏమైనా పొంగులేటి పాత్ర ఉండే అవకాశాలు ఉన్నాయా? వైఎస్ షర్మిల పార్టీ పెట్టిన నాటి నుంచి 2 నియోజకవర్గాలను ఎన్నుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒకటి పాలేరు నియోజకవర్గం, 2వది సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని అనుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే పాలేరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, వైఎస్ఆర్ అభిమానులు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ క్రిస్టియన్స్ కూడా అందుబాటులో ఉంటారు. ఇంకొకటి ఆంధ్రాకు కొంచెం దగ్గరగా ఉంటుంది, ఆంధ్రాను కొంచెం పోలి ఉంటుంది కాబట్టి పాలేరు నియోజకవర్గాన్ని ఎంచుకుంటే బాగుంటుందని ఆలోచనతో వైఎస్ షర్మిల పాలేరు నియోజకవర్గాన్ని ఎంచుకొని ఇక్కడ క్యాంపు కార్యాలయం నిర్మాణం చేసేందుకు సొంతంగా ఇంటి నిర్మాణం చేసుకుంటున్న ఖమ్మం రూరల్లో ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. ఆ శంకుస్థాపన రోజున ఆమె మట్టిని పట్టుకొని ప్రమాణం చేసిన పరిస్థితి ఉంది. నేను ఈ మట్టితో
ఆ మట్టి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను పాలేరు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాను. నేను ఇక్కడి నుంచి పాలేరు ఆడబిడ్డను, రాజశేఖర్ బిడ్డ, రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను మీ వద్దకు వస్తున్నాను. నేను పాలేరు బిడ్డను, పాలేరు ఆడబిడ్డను మీరు ఆశీర్వదించాలని ఆ రోజు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఆమె ఆ పాలేరు టికెట్ ని ఆశిస్తా ఉంది. అయితే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యే అవకాశాలు ఉన్నాయని విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమె గతంలో డికే శివకుమార్ ని కలిసినప్పుడు కూడా మేము అక్కడ జరిగిన మనకు తెలిసిన సమాచారం ఏంటంటే నాకు పాలేరు టికెట్ ఇవ్వండి, నాతో పాటు కొన్ని టికెట్లు కేటాయిస్తే మేము పార్టీని విలీనం చేస్తామని చెప్పినట్లుగా సమాచారం. అయితే పాలేరు టికెట్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నిరాకరించినట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు ఆమె మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ ఆమె సొంత పార్టీని మళ్ళీ పూర్తి స్థాయిలో పొత్తు పెట్టుకోవడానికి పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి అంగీకరించినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ షర్మిలాకు మాత్రం రాజ్యసభ సీటు ఇచ్చి ఏపీకి పంపించాలని ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఏపీలోని ఇప్పుడు ప్రస్తుతం పిసిసి ప్రెసిడెంట్ కొంత డల్లుగా ఉన్న నేపథ్యంలో అక్కడ పిసిసి ప్రెసిడెంట్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ తెలుస్తుంది. కానీ ఇక్కడ ఆమె మాత్రం మట్టితో ప్రమాణం చేశాను కాబట్టి నాకు పాలేరు టికెట్ కావాలని గట్టి పట్టుబడుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ నాకు పాలేరు టికెట్ ఇవ్వకపోతే నా పార్టీ నుంచే నేను పోటీ చేయాల్సి వస్తుంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి అక్కడ ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి ఒక వార్నింగ్ కూడా చేసినట్లుగా తెలుస్తా ఉంది. అందువల్ల వైఎస్ షర్మిల ఒకవేళ వైఎస్ షర్మిల నిజంగా సొంతంగా పార్టీ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు లేకపోవు, కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆమె భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్ అభిమానులు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి బలంగా ఉంది పాలేరు నియోజకవర్గంలో. అట్లే గతంలో కూడా 14 సార్లు ఎలక్షన్లు జరిగితే పాలేరు నియోజకవర్గంలో 11 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. వరుసగా మూడు సార్లు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో జయకేతనం ఎగరేసింది పాలేరు నియోజకవర్గంలో. అట్లాంటి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక పెద్ద స్టార్ ముఖ్యమంత్రి తనే ఇక్కడ పోటీ చేస్తే ఆమెకు భారీ మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా అటు బస్సు యాత్రలతోటి, ఇంకోవైపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా తెలంగాణలో ఒక 30-40 సీట్లలో మేము పోటీ చేస్తామన్నారు. ఇక్కడ ఒకవేళ ఖమ్మంలో గనక తెలుగుదేశం పార్టీ జనసేన గనక పోటీ చేస్తే వాళ్ళకు గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఆంధ్రాలో పొత్తు దాదాపుగా ఖరారైనట్లుగా తెలుస్తా ఉంది. అయితే అక్కడ ఏదైనా అదే పార్టీలు ఇక్కడ పోటీ చేస్తే, తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ పోటీ చేసినా తెలుగుదేశం పార్టీ దాదాపుగా ఇక్కడ ఏం లేదని అభిమానులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ పేరు చెప్పుకొని జెండా పట్టుకొని తిరిగే వాళ్ళు మాత్రం కేవలం 1-2% లేదా 5% మాత్రమే ఉన్నారు. ఇంత ముందులో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది. స్వర్ణకుమారి పోటీ చేసినప్పుడు, టీడీపీ నుంచి స్వర్ణకుమారి పోటీ చేసినప్పుడు పూర్తిగా గెలిచేదాకా వచ్చారు. 20,000 ఓట్ల తేడాతో ఓడిపోయి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మాత్రం ఆ 20,000 ఓట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. కనీసం 5,000 నుంచి 10,000 ఓట్లు మాత్రమే టీడీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ జనసేన పార్టీ టీడీపీ పార్టీ పోటీ చేసినా పెద్ద పోటీ ఇవ్వలేదని కూడా ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ కూడా ఇటు వరంగల్ డిస్టిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసింది, అలాగే అటు ఖమ్మం డిస్టిక్ లో కూడా ఎక్కువ స్థానాలు గెలుపొందడానికి ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తూ వస్తుంది. మరి ఖమ్మం డిస్టిక్ వచ్చే వరకు భారతీయ జనతా పార్టీ ఏ రకమైన పోటీ ఇవ్వగలదు? బీజేపీ పార్టీ ఖచ్చితంగా హైదరాబాద్ లో ఎట్లయితే బాగా టైట్ చేసిందో, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ లో ఎలా టైట్ చేసిందో, ఖమ్మం జిల్లాను కూడా టార్గెట్ చేసుకుని రాజకీయం చేస్తున్నది. ఇప్పటికే జాతీయ స్థాయిలో నాయకత్వం మొత్తం ఖమ్మం జిల్లాను చుట్టుముట్టేస్తున్న పరిస్థితి. వారానికి ఒక జాతీయ స్థాయి నాయకుడు, నెలకు 3-4 జాతీయ స్థాయి నాయకులు ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున ఇక్కడ వాళ్ళు తిష్ట చేసిన పరిస్థితి ఉంది. రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి నాయకులు ఖమ్మంపై అట్లా వరంగల్ పక్కనే వరంగల్ జిల్లాను కూడా టార్గెట్ చేస్తున్నారు. వరంగల్ లో కనీసం 2 నుంచి 4 సీట్లు గెలవాలనే కాన్సెప్ట్ లో వాళ్ళు బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఖమ్మం జిల్లాలో కూడా కనీసం ఒక 2 నుంచి 4 సీట్లను కైవసం చేసుకోవాలి. ఎక్కడ వాళ్ళు అసమతులను కూడా తీసుకొని అసమతులను ఇప్పటి నుంచే వాళ్ళని పార్టీలోకి లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తామన్నారు జాతీయ స్థాయి నాయకులు. ఎవరైనా ఆర్థికంగా బలంగా ఉన్నవారు, పోటీ చేసే అవకాశాలు ఉన్న వారిని కూడా వారితో చర్చలు జరుపుతున్నారు. బీజేపీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ రంగంలోకి దిగుతుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ అంజయ్య. గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైన హీట్ అయితే కొనసాగుతుంది.
అది మెయిన్ గా వచ్చే వరకు అటు తెలంగాణలోని ఖమ్మం డిస్ట్రిక్ట్ మీద అయితే ఎక్కువగా ప్రతి పార్టీ కాన్సంట్రేషన్ అయితే చేసింది. ముఖ్యంగా కాంగ్రెస్ లో పొంగులేటి చేరిక ఒక ప్లస్ పాయింట్ గా ఆ పార్టీ అయితే భావిస్తుంది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బహిష్కృత నేతగా బయటికి వచ్చిన తర్వాత ఆయన ఖచ్చితంగా మంచి టఫ్ ఫైట్ బీఆర్ఎస్ కు ఇవ్వగలరు అని చెప్పి అటు భారతీయ జనతా పార్టీ కావచ్చు అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు రెండు పోటా పోటీగా ట్రై చేసినప్పటికీ చివరికి ఆయన ఒక రకంగా కర్ణాటక ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడంతో ఆయన అటువైపు మొగ్గు చూపే ఖచ్చితంగా నిన్న అయితే కాంగ్రెస్ పార్టీ తీర్థం అయితే పుచ్చుకున్నారు. దాంతో ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి అక్కడ జోష్ పెరిగిందని మనం అనుకోవాలి. ఇంకోవైపు ఇటు భారతీయ జనతా పార్టీ కూడా అగ్రనేతలు ఒక్కసారిగా ఖమ్మం డిస్టిక్ మీద కాన్సన్ట్రేషన్ అయితే చేస్తున్నారు. కాన్సన్ట్రేషన్ చేసి ఎప్పుడైతే ఖమ్మం డిస్టిక్లో మేము ఖమ్మం ఖిల్లా పైన జెండా ఎగరవేయాలని అటు భారతీయ జనతా పార్టీ కూడా ట్రై చేస్తుంది. ఇంకోవైపు షర్మిల కూడా పాలేరు నియోజకవర్గం నుంచి, ఎందుకంటే పాలేరులో ఖచ్చితంగా వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారు. ఇంకోవైపుగా ఆంధ్రాకు అది బార్డర్గా ఉండడం, ఆంధ్ర ఓటర్లు ఎక్కువగా ఆకర్షితులు అవ్వడంతో తను ఖచ్చితంగా పాలేరు నియోజకవర్గం నుంచి కనుక పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తానని చెప్పి షర్మిల అయితే పాలేరు నియోజకవర్గాన్ని ఎన్నుకున్నట్లయితే తెలుస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ఒకవేళ విలీనం చేస్తే ఖచ్చితంగా తనకు పాలేరు నియోజకవర్గంతో పాటు ఇంకొక 3-4 సీట్లు కనుక తనకి ఇస్తే ఖచ్చితంగా నేను కాంగ్రెస్ పార్టీలో ఆ వైఎస్ఆర్టీపీ పార్టీని అయితే విలీనం చేస్తానని చెప్పింది. కానీ అక్కడ హైకమాండ్ నుంచి ఇంతవరకు తనకు ఎలాంటి గ్రీన్ సిగ్నల్ కూడా రాకపోవడంతో తను యూటర్న్ తీసుకున్నట్లయితే తెలుస్తుంది. ఒకవేళ కనుక హైకమాండ్ కనుక తనకు ఖచ్చితంగా టికెట్ ఇస్తాను పాలేరు మళ్ళీ తనకు ఒక 3-4 సీట్లు ఇచ్చే అవకాశం ఉంది అంటే తను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. మరోవైపు ఖమ్మం డిస్టిక్లో అటు కామ్రేడ్ల హవా, వామపక్షాలు మొదటి నుంచి ఖమ్మం డిస్టిక్ని అయితే ఎంచుకున్నాయి. ఖమ్మం డిస్టిక్లో వాళ్లకు మంచి ఓట్ బ్యాంక్ ఉంది. దాంతో ఒకవేళ ఇటు బీఆర్ఎస్ పార్టీతో వాళ్ళు పొత్తు పెట్టుకుంటే 1 లేదా 2 సీట్లు అడిగే అవకాశం ఉంది. లేదు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి దోస్తీ కనుక కట్ చేస్తే ఖచ్చితంగా వామపక్షాలు మిగిలిన స్థానాలలో కనుక పోటీ చేస్తే వాళ్ళు కూడా ఇతర పార్టీలకు ఎక్కువ టఫ్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మరోవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా బహుజన్ సమాజ్వాద్ పార్టీ తోటి ప్రజల్లోకి వెళ్తూ అయితే ఆయన ప్రజల్లో ఎక్కువగా కలుస్తూ ఉన్నాడు. మనం అందరం చూస్తూనే ఉన్నాం. గత కొన్ని రోజుల నుంచి అటు స్వైరోస్ ద్వారా, ఖమ్మం డిస్టిక్లో ఎక్కువగా స్వైరోస్ ఉంటారు కాబట్టి వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళ ద్వారా బహుజన్ సమాజ్వాద్ పార్టీ గెలిచే అవకాశాలను కూడా ఆయన ఒక రకంగా ఖమ్మం ద్వారా వే చేసుకుంటున్నట్లయితే మనకు అర్థమవుతుంది. ఇక ఇది ఖమ్మం కాంగ్రెస్ కానీ, ఖమ్మం బీజేపీ కానీ, ఖమ్మం డిస్టిక్లో ఉన్న ఇతర పార్టీల బలాబలాలు కనుక మనం చూసుకుంటే ఇప్పుడు మనతో పాటు ధనుంజయ లైన్లో ఉన్నాడు. నిజామాబాద్లో ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు గురించి అసలు అక్కడ వాటర్ లేవు, ఒకవైపు బాబ్లీ గేట్లు తెరిచినప్పటికీ కూడా ఇప్పటికీ అక్కడ నిజాం సాగర్ ప్రాజెక్ట్ అయితే నిండలేదు. దాని మీద మన తోటి మాట్లాడడానికి మన నిజామాబాద్ ప్రతినిధి ధనుంజయ్ ఉన్నాడు. ధనుంజయ్ చెప్పండి. ధనుంజయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ రవిచంద్ర. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాకు, ఉత్తర తెలంగాణ జిల్లాకే వర ప్రాధాన్య అయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో ఇరు వెలవెలబోతున్న పరిస్థితి మాకు కనబడ్డది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఇటు జిల్లా వ్యాప్తంగా వర్షాలు లేక తీవ్రస్థాయిలో ఇబ్బందులు సైతం పడుతున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఎందుకంటే వెలవెలబోతున్న బ్యాక్ వాటర్ తో ఈరోజు ఎస్ఆర్ఎస్పీ పరివాహక ప్రాంతం సైతం బోసిపోతున్న సందర్భాలు రోజు రోజు చూస్తున్నాం. ప్రాజెక్టులో ఇప్పటికే సుమారు 20 TMC నీరు మాత్రమే ఉందని చెప్పేసి ప్రాజెక్టు అధికారులు చెప్తున్న సందర్భాలు సైతం చూస్తున్నాం. మరోవైపు చూస్తుంటే వానాకాలం ప్రారంభమై నిరోజులైన భారీగా వరద నీరు వస్తుందని అంచనా వేశారు. ఈ క్రమంలో ఇప్పటికే చుట్టుపక్కలతో పాటు అటు రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో మార్పుల కారణంగా ఇటు వర్షాలు లేక అటు ఎడారిగా తడిపిస్తున్న సందర్భాలు ఇటు మనం చూస్తున్నాం. గత కొన్ని రోజులుగా వర్షాల కోసం రైతులు సైతం ఎదురు చూస్తున్న సందర్భం చూస్తున్నాం. ఎందుకంటే సుమారు 18 లక్షల ఎకరాలకు సాగునీటిని తాగునీటిని అందించే ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో ఈరోజు నీరు లేక ఎడారిగా మారే సందర్భాలు రోజు రోజుకు చూస్తున్నాం. ఇప్పటి వరకు ఈ సీజన్ లో కేవలం 0.999 TMC నీరు మాత్రమే చేరినట్టు మనకు తెలుస్తుంది. ఎస్ఆర్ఎస్పీ ఎన్ని టీఎంసీ కెపాసిటీ ఉంది ధనంజయ్? సో ఇప్పటికే చూస్తున్నాం ఎస్ఆర్ఎస్పీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1090 అడుగులకు గాను సుమారు మనకు డెడ్ స్టోరేజ్ దిశగానే చేరింది. కేవలం 20 TMC నీరు మాత్రమే ఉంది. 1091 TMC గాను 20 TMC నీరు ఉండడం ఈరోజు దిగాలు చెందే పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. 5 TMC నీరు తాగునీటి కొరకు ఖమ్మం, అదేవిధంగా
ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ జిల్లాకు తాగునీటి అవసరాల కోసం వాడతారు. మరో 5 టీఎంసీ నీరు మాత్రం అటు సాగునీటి కోసం వాడే ఆస్కారం ఉంది. ఎందుకంటే వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా అటు పడని ఎడల ఇటు సాగునీటికి సంబంధించిన వానాకాలంలో సీజన్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ సీజన్ లో భాగంగా వానాకాలం పంటలకు వేసే పుటాలకు సంబంధించిన నీటిని సైతం విడుదల చేసేందుకు 5 టీఎంసీల నీరుని మరి స్టోరేజ్ చేశారు. మరోవైపు ఆవిరి పోను 5 టీఎంసీ నీరు మాత్రం ఆవిరిపోతాయని చెప్పేసి ఆవిరిలో పూర్తి స్థాయిలో 5 టీఎంసీలకు డెడ్ స్టోరేజ్ కు చేరే అవకాశం ఉంది. ఈ క్రమంగా అటు అటు వరంగల్ తో పాటు ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు సాగునీటిని అందించే ఈ ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో నీరు లేక ఎడారిని తలపిస్తున్న సందర్భాలు మనం స్పష్టంగానే కనబడుతున్నాయి. ఇప్పటి వరకు చూస్తున్నాం ఎందుకంటే అంటే ధనుంజయ్, నిన్ననే బాబ్లీ గేట్లు అయితే ఓపెన్ చేశారు, దాని వల్ల ఏమైనా ఫ్లోయింగ్ పెరిగే అవకాశాలు ఉన్నాయా? సో ప్రస్తుతం మహారాష్ట్ర ఎగువ ప్రాంతంలో వర్షాలు సైతం కురే పరిస్థితి ఇప్పటివరకు మనకు కనబడకపోవడం ఇది ఒక ఇబ్బందికర పరిస్థితి తెలచ్చు. మహారాష్ట్ర ప్రాంతంలోని బాబీతో పాటు విష్ణుపురి గైక్వాడ్ ప్రాంతంలోని ప్రాజెక్టులు గేట్లు వదిలినప్పుడు కూడా ప్రాజెక్టులోని నీరు సరిగా లేవు. నీరు లేని ప్రాంతంలో సుమారు 2000 క్యూసెక్ల నీరు మాత్రమే ఇప్పుడు వచ్చి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులోకి చేరుతుంది. అదైతే బాబ్లీ నుంచి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు పరివాహక ప్రాంతం ఎగువ ప్రాంతంలోని రావడానికే ఈరోజు వాటర్ ఆవిరిపోను కేవలం 2000 టీఎంసీల నీరు మాత్రమే వచ్చి చేరుతుండడం ఈరోజు మనకు చాలా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి మనకు తలెత్తుతుంది. ఈ రకంగా జిల్లాలకు వర ప్రధానితో పాటు 4 జిల్లాలకు ఉత్తర తెలంగాణ జిల్లాలకే వరప్రదాయని అయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఒక్కసారిగా ఇటు వానాకాలం సీజన్ లో నీరు లేక విలవలవే పరిస్థితి నెలకొనడంతో అటు రైతులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భాలు మనకు స్పష్టంగా కనబడ్డాయి. ఎందుకంటే 18 లక్షల ఎకరాలకు ఈ సాగునీటిని అందించే ఈ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఈ రోజు పూర్తి స్థాయిలో ఎడారిగా మారే సందర్భాలే మనం చూస్తున్నాం. నెల రోజులు గడుస్తుంది, నెల రోజుల్లో గడిచిన నెల రోజులుగా ఇప్పటి వరకు చుక్క నీరు రాకపోవడం ఇటు రైతులు ఆకాశం వైపు ఎదురు చూస్తున్న సందర్భాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి రవిచంద్ర. అంటే ఇప్పుడు వర్షాలు లేకపోవడమే కారణం అంటారా, లేకపోతే ఆ నీరు ఎటైనా ఇంతకు ముందు ఎక్కడైనా తరలించడం అలాంటివి చేయడం తోటి నీటి మట్టం తగ్గిందా? సో గతంలో చూస్తుంటే మనకు ఎండాకాలం సీజన్ లో అత్యధికంగా నీటి ఆవిరి ఎక్కువగా పోయింది. దీనికి ప్రధానంగా కారణం ఈ క్రమంలోనే అటు ఎస్ఆర్ఎస్పి పర్యాటక ప్రాంతంలో సాగుతో పాటు తాగునీటి అవసరాలకు సైతం నీటిని విడుదల చేశారు. కాకతీయతో పాటు సరస్వతి, లక్ష్మీ కెనాల్ ద్వారా అటు ఎగువ ప్రాంతంలోని కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు ఈ తాగునీటి కోసం విడుదల చేశారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా డెడ్ స్టోరేజ్ కి సైతం చేరింది. 1991 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టంతో ఉండాల్సిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు కేవలం 20 టీఎంసీల మాత్రమే ఉంది అని చెప్పేసి చెప్తున్న సందర్భాలు మనకు కనబడ్డాయి. ఒకవైపు బాబ్లీ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసినప్పుడు ఇక్కడికి చేరేసరికి ఆవిరిపోను ఈరోజు కేవలం 1 క్యూసెక్ల నీరు మాత్రమే వచ్చి చేరుతున్న సందర్భాలే మనకి ఇక్కడ కనబడ్డాయి. ఈ రకంగా ఒకవైపు సాగునీటితో పాటు ఇటు వర్షాలకు సంబంధించిన వర్షాలు లేక మరోవైపు ఇటు ఇప్పటికే వానాకాలం సీజన్ లో పూర్తి స్థాయిలో దీంట్లో భాగంగానే ఈ రోజు ఉన్నది. ఈ రకంగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న సందర్భాలు కనబడకపోవడంతో రైతులు సైతం ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భాలు ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నాయి రవిచంద్ర. ఓకే, థ్యాంక్ యూ ధనంజయ్. గత కొన్ని రోజుల నుంచి అటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 1091 అడుగులు ఉండాల్సిన నీరు కాస్త ఇప్పుడు కేవలం 20 టీఎంసీలు మాత్రమే ఉండడంతో అటు నిజామాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు ఎప్పుడైతే హైదరాబాద్కి కూడా తాగునీరుకు ఖచ్చితంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వాటరే వాడుకోవాల్సి ఉంటుంది. దాంతో ఇటు తాగునీటికి అటు పంటలకు నీళ్లు లేక రైతులు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. రీసెంట్గానే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఒకసారి బాబ్లీ గేట్ అయితే ఓపెన్ చేశారు, కానీ బాబ్లీ గేట్లలో కూడా అక్కడ నీళ్లు లేకపోవడంతో ఆ నీటి ఫ్లో అనేది ఖచ్చితంగా శ్రీరామ్ సాగర్కి రావడానికి ఇంకా చాలా టైం పడుతుంది. అక్కడ నీళ్లు లేకపోవడంతో శ్రీరామ్ సాగర్లో అటు నీటి ఒరివడి కూడా ఏర్పడింది. ఖచ్చితంగా ఇది రాబోయే రోజుల్లో వర్షాలు పడాలని చెప్పి రైతులు కోరుకుంటున్నారు, మనము కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫోర్ సైట్ న్యూస్. చూస్తుండండి మరిన్ని అప్డేట్స్ కోసం.